ఆంధ్రప్రదేశ్లో 45 రోజుల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాక్షస పాలన కొనసాగుతోంది. కొన్ని వందల ఇళ్లను నేలమట్టం చేశారు. అంత విధ్వంసం రాజ్యమేలుతోంది. ఎన్నో కేసులు, ఎన్నో హత్యా రాజకీయాలు, శాంతి పద్ధతులనే లేవు. అసలు సామాన్య పౌరుడు అక్కడ జీవనం కొనసాగించాలంటే భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఈ మాటలన్నీ ఎవరో అన్నది కాదు, సాక్షాత్తు నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఢిల్లీలో ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు 45 రోజుల్లోనే ఇలాంటి అక్రమ పరిపాలనకి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది అనే కోణంలో ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల విషయంలో, హత్యా రాజకీయాల విషయంలో ఆయన ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎందుకు ధర్నా చేయబోతున్నారు అనే అంశం పట్ల ఆయన కొద్దిసేపు క్రితం సుదీర్ఘ వివరణ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. కేవలం 45 రోజుల తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో 100 హత్యలు జరిగాయి అనే కోణంలో ఆయన చెప్పుకొచ్చారు. కొన్ని వందల ఇళ్లను నేలమట్టం చేశారు అనే అంశాన్ని చెప్పుకొచ్చారు. రెడ్ బుక్ పేరుతో తమకు నచ్చని ప్రతి నాయకుడి పైన ప్రతీకార చర్యలు తీసుకుంటున్నారు లోకేష్ బాబు అనే అంశాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం లేదు, ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూని చేయబడింది అని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఆయన అనుచరులను తీసుకొని ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయం పట్ల, ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలుతున్న రాక్షస పాలన పట్ల జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేయబోతున్నానని కూడా ఆయన కొద్దిసేపు క్రితం ప్రకటించారు. ఇక చూడాలి ఆయన దీక్ష ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది. జాతీయ స్థాయిలో ఈ అంశం పట్ల ఒక చైతన్యం రావాలి. ఒక జాతీయ స్థాయిలో జాతీయ పార్టీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో ఒక కన్నేయాలనే కోణంలో జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఢిల్లీలో ధర్నా చేస్తున్నారంటే దానికి దేశవ్యాప్తంగా దృష్టి మరల్చాలి అనే కోణంలో ఆయన ఉద్దేశాలు ఉన్నాయనే అంశం పట్ల కూడా చర్చ జరుగుతోంది. చూడాలి ఏ మేరకు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి రాక్షస పాలన చేశారనే చర్చ కూడా ఉంది. కానీ ఇప్పుడు 45 రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి కన్నా మించి అక్కడ ఇటు అన్యాయం, అక్రమం రాజ్యం ఏలుతుందని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. చూడాలి జనాలు ఏ విధంగా తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను. అట్లాగే దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు జగన్ చేస్తున్న ఈ దీక్షకి ఎంతవరకు మద్దతు ఇస్తారు, జగన్ చెప్తున్న మాటలను ఎంతవరకు నమ్ముతారు అనే అంశం పట్ల ఆసక్తి నెలకొంది.